అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వారాహియాత్రలో పవన్ కళ్యాణ్ నేను సీఎం అవ్వాలి అంటున్నాడు సీఎం అవ్వాలి అంటే అంత ఆషామాషిగా ఉందా అంటే ఎమ్మెల్యేలు కావాలి చాలామంది ఆయనకి సో అంతమంది ఎమ్మెల్యేలు అసలు లేరు వారాహియాత్రలో కనీసం ఆయన ప్రసంగాల్లో ఎక్కడా కూడా అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కూడా ఆయన చుట్టూ ఉన్నట్టు ఎక్కడా కనిపించలేదు సీఎం అవ్వాలంటే బలం బలగం ఇవన్నీ కావాలి ఇవేమీ లేనివాడు అసలు సీఎం ఎలా అవుతాడు పవన్ కళ్యాణ్ స్వతహాగా సినిమా నటుడు సినిమా అనేది ఈ అంటే పాత రోజుల్లో పవ పౌరాణికలు తీసేవాళ్ళు లేకపోతే హిస్టారికల్ తీసేవాళ్ళు కానీ ఈ కల్పిత కథలకి సినిమాలు తీస్తున్నారు దాంట్లో కథానాయకుడికి చాలా పవర్స్ ఉంటాయి ఎక్కడ కష్టం ఉన్న కానీ ప్రత్యక్షమైపోతాడు ఏదైనా చిటికలో తీర్చేయగలడు ఇదంతా ఒక ఇల్యూజన్ ఆ ఇల్యూజన్ కథలకి నటించి 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 తను ఎక్కడ ఏదైనా సరే సాధించగలనే అని ఆ భ్రమంలో బ్రతుకుతాడు హిందీలో ఒక టీవీ సీరియల్ వచ్చేది ముంగేరి లాల్ కే హసీన్ సప్నే అని ఆయన కలలు గంట ఉంటాడు అనమాట ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోద్ది పెద్ద యాక్సిడెంట్ అయిపోతే మొత్తం పిగులన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ సీన్ చూస్తాడు కల్లోకి వెళ్ళిపోతాడు ఇంకా కల్లోకి వెళ్ళిపోతే డాక్టర్లందో ఈయన వెళ్ళి ఆపరేషన్ చేసేసి బతికిచ్చేస్తాడు సూది దారం లేకపోతే దబ్బనము పురుకొస్తూ కుట్లేస్తాడు కుట్లేస్తాడు అసలు ఎవరు సాధించలేని అని ఇస్తాడు సో పవన్ కళ్యాణ్ ఈ ముంగేరి లాల్కి హసీన్ సప్నే చూస్తూ ఉంటాడు అన్నమాట సో అతను నిన్న ప్రసంగం ఆద్యంతం పచ్చి అబద్ధాలు డ్యూయల్ స్టాండర్డ్స్ అనేది ఎక్స్పోజ్ చేయొచ్చు మనం ప్రతి సెంటెన్స్ అబద్ధం పచ్చి అబద్ధం అని ఏమన్నా అంటే ప్రత్యేక హోదా కోసము నేను ఇక్కడ సభ పెడితే ఇక్కడ యువత నాకు చాలా అండగా నిలబడ్డారు నేను అది ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు పవన్ కళ్యాణ్ ఒకసారి వెనక్కి వెళ్తే నేను ప్రత్యేక హోదా పోరాటం చేస్తే నాకు ఎవరూ కలిసి రాలేదన్నాడు అంటే నేను మీరేమో అండగా నిలబడ్డారు కాబట్టి ధన్యవాదాలు ఇప్పుడు అంటాడు అప్పుడు నేను ప్రత్యేక పోరాటం చేస్తే నాతో ఎవరు కలిసి రాలేదన్నాడు ఎన్నికల ముందర ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఈ ఎన్నికల ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గంలో కూడా విచక్షణ వివేకం విజ్ఞత లేని టీనేజర్స్ ని ఉర్రుతోగించేందుకు ఉద్దేశించబడిన ఒక యాత్ర దాదాపు నాలుగు రోజులు యాత్ర సాగుతుంది ఇంతవరకు ఈ ఈ చోట ఇతను అభ్యర్థి అని ప్రకటించలేదు ఎగ్జాక్ట్లీ సో తను ఎలా గెలవబోతున్నాడు అంటే ఈ యాత్రలో మీరు అన్నవరం దగ్గర నుంచి మొదలు పెడితే భీమవరం వరకు వచ్చే క్రౌడ్లో ఎయిటీ పర్సెంట్ వాళ్లే ఉంటారు ఓకే కాన్స్టంట్ క్రౌడ్ విల్ మూవ్ అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ చూస్తే ఒక ఫ్రీ టికెట్ లేకుండా ఒక ఫ్రీ సినిమా వచ్చినట్టు వాళ్ళు భావిస్తూ ఉంటారు ఆయన ప్రసంగాలకి విచక్షణ ఉండదు వివేకం ఉండదు విజ్ఞత ఉండదు ఆ వినేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఆ కేకలకి వీళ్ళు ఎంజాయ్ చేస్తారు మానసిక రోగులు కాబట్టి యువత జీవితాలని ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని జీవితాలని యువత జీవితాలని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్ వాళ్ళు పవన్ కళ్యాణ్ పిచ్చి లేకపోతే చాలా చాలామంది మంచి మంచి లీడర్స్గా ఎదిగేవారు ఎంటర్ప్రీనర్స్గా ఎదిగేవారు వ్యాపారవేత్తలు అయ్యేవాళ్ళు విద్యావేత్తలు అయ్యేవాళ్ళు ఈ సినిమా పిచ్చి వల్ల కాపు సామాజిక వర్గం చాలా నష్టపోతుంది ఇప్పుడు నిన్న ఆయన అన్న అన్నీ రాసుకున్నాను నేను నోట్స్ సార్ మీరు ఒక మాట అన్నారు ఆయన ఎక్కడ యాత్ర జరుగుతుంటే ప్లేస్ టు ప్లేస్ ఒక కన్సిస్టెంట్ గ్రూప్ ఏదైతే ఉందో అదే వెళుతూ ఉంది ఆయనతో అని సరే అది వెళుతుంది అనుకుందాం అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే కూడా అక్కడ లోకల్ లీడర్స్ని ఆయన ఎందుకు ప్రమోట్ చేయరు అసలు ఏ రోజు ఒక లోకల్ లీడర్ స్ట్రాంగ్ ఆయన పక్కన నిల్చుని కనిపించరు ఎందుకు అది దాన్ని ఆయన ఇక్కడ ఇతను లోకల్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాడని అనౌన్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు అప్రూవల్ కావాలి బినా మీకు అంత ఉండదు అంత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక పాములు అంటాడు బుస కొట్టమన్నప్పుడు బుస కొడతాడు నాగిన్ డ్యాన్స్ ఏమన్నప్పుడు నాగిన్ డ్యాన్స్ వేస్తాడు ఆ నాదస్వరం చంద్రబాబు చేతిలో ఉంది చంద్రబాబు నాయుడు ఏ ట్యూన్కి నాదస్వరం ఉంటే ఆ ట్యూన్కి దానికి తగ్గట్టు డాన్స్ ఇస్తాడు నాగిని డాన్స్ ఏమంటే నాగిన్ డాన్స్ ఇస్తాడు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో వచ్చి బుస కొట్టమన్నాడు బుసలు కొడుతున్నాడు ప్రజలంత పిచ్చివాళ్ళ ఇవన్నీ గమనించరా ప్రజ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు మానసిక రోగులు ఉన్నారు కొంతమంది ఒక బ్యాచ్ ఆఫ్ మానసిక రోగులు వాళ్ళకి విచక్షణ ఉండదు విజ్ఞత ఉండదు వివేకం ఉండదు ఇప్పుడు ఏమంటున్నాడు ప్రత్యేక హోదా కోసం మీరు నాకు అండగా నిలిచారు మీకు నేను అది ఎప్పటికీ మర్చిపోరా అన్నాడు ఒరే సన్నాసి దద్దమ్మ నువ్వు ప్రత్యేక హోదా పోరాటం చేస్తే ఎవడు కలిసి రాలేదన్నావు కదరా ఇప్పుడేంటి ఇట్లా మాట్లా మాట్లాడుతున్నావు చొక్కా ఉంచుకుని నిలదీసేవాళ్ళు లేక నాలిక ఉంటుంది లేకపోతే రెండు నాలికలు ఉంటాయి ఇంటికి సహస్ర నాలికలు ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదు ఏ నాలిక ఏం మాట్లాడుతుందో పొంతలో ఉండదు యువత జీవితాలు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్కు ఉద్యోగాల కల్పన ప్రత్యేక హోదా ద్వారానే సాధ్యమని శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విమాన చట్టం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తెలుగుదేశం మేనిఫెస్టో అన్నీ ఘోషించి ఘోషించి చెప్తున్నాయి ప్రత్యేక హోదా లేకపోతే యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఉండవు అని ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు లేదంటాడు కాల రాసిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడంటే బా అది తిన్నింటి వాసలు లెక్కబట్టడం పవన్ కళ్యాణ్ తిన్న ఇస్తరాకులో కన్నమట్టడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భారతీయ జనతా పార్టీ ఎంతటి ద్రోహం చేసిందో వాళ్ళు పరాయి వాళ్ళై ద్రోహం చేస్తే ఆంధ్రప్రదేశ్ నాయకుడు అయి ఉండి ఆంధ్రప్రదేశ్ నేల ఈ నేలను అంటిపెట్టుకునే ఉంటాను ఈ నేలను అంటిపెట్టుకునే ఉంటానని తప్పుడు కూతలు కూస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు భారతీయ జనతా పార్టీని మెడబెట్టి బయటికి గెంటితే ఆ పార్టీతో ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా పొత్తు పెట్టుకున్న మోసగాడు దగా ద్రోహి దగుల్బాజీ పవన్ కళ్యాణ్ ఈయన దోరంపురి చంద్రశేఖరరావు గారి మీద ఆయన మీద క్రిమినల్ అని చెప్తున్నారు మరి గత ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్ ఆయన గురించి మాట్లాడారు ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వ ఇస్తే గనక మీరు అక్కడ అతనికి వ్యతిరేకంగా ఓటు వేయమని పిలిపిస్తారా మీ పార్టీలో క్రిమినల్స్ లేరా మీ పార్టీలో ఒక నాయకుడు కార్యదర్శి ఒక వృద్ధ మహిళ ఆస్తి పత్రాలు ఫోర్టీ సంతకం చేసి వేరే వాళ్ళకి అమ్మేసిన వ్యక్తికి మీ కార్యదర్శి పదవి ఇచ్చారా లేదా మీ పార్టీలో రౌడీ సీట్ ఉన్నవాళ్ళు లేరా జీవిత రాజశేఖర్ రాజకీయాలకి పనికి రావడం అంటే వాళ్ళ మీద హత్యాయత్నం చేసిన వాళ్ళు మీ పార్టీలో కీలక ఉన్నారా లేదా తిరుపతిలో రవిప్రకాష్ ఆదిపూడి అనే కార్యకర్త మీద మీ పార్టీ నాయకుడు మీ పార్టీ కార్యకర్త మీద మీ పార్టీ నాయకుడు దాడి చేస్తే పోలీసు కేసు పెడితే దొంగ కేసు అది తట్టుకోలేక అతను తండ్రి చనిపోతే ఆ రవిప్రకాష్ ఆదిపూడి అనే అతను మీ పార్టీ ఎదురుగా వచ్చి ఫుట్పాత్ మీద దీక్షకు కూర్చున్నాడా లేదా అతనికి మీరు న్యాయం చేశారా మీ పార్టీ కార్యకర్తలు కరోనా సమయంలో బెడ్లు వంట సామాగ్రి తీసుకెళ్ళిపోయారు ఈయన పాదయాత్రకి ద్వారంపూడి గారి పాదయాత్ర అంటున్నారు కదా మీ కార్యకర్తలు కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని ఆరు వేల ఐదు వందల సిలిండర్ని పదివేల ఐదు వందలకి చందాదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఒక్కొక్క సిలిండర్ మీద నాలుగు వేలు వెనక్కి వేసుకొని అట్లా ఎనిమిది వందల యాభై సిలిండర్కి ముప్పై నాలుగు లక్షలు దోపిడీ చేశారా చేయలేదా దాని నిమిత్తం సిద్ధవటం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ థర్టీ నైన్ బై టూ థౌజండ్ ట్వంటీ టూ అనే కేసు నమోదయ్యి ఉన్నదా లేదా అవినీతి గురించి నువ్వేం మాట్లాడతావు ఎవరో అవినీతి గురించి నువ్వేం మాట్లాడతావు నీ పార్టీలో ఉన్న రౌడీ సీట్ల గురించి నీ పార్టీలో ఉన్న దో దోపిడీ దగాఖోర్ల గురించి నీ పార్టీలో నీ పేరు చెప్పి తెలుగుదేశం ఎమ్మెల్యేల దగ్గర రెండు వేల పద్నాలుగులో డబ్బులు దండుకున్న వాళ్ళ గురించి నీ పార్టీకి దొంగ లెక్కలు చెప్పి డబ్బులు కాజేసిన వాళ్ళ దగ్గర గురించి ముందు నీ పార్టీ సరి చేసుకోవయ్యా నీతులు తర్వాత చెప్దు కానీ శ్రీరంగ నేతలు తర్వాత చెబుతు కానీ ముందు నీ పార్టీ సరి చేసుకో